నమస్కారం, ఏసీటీ వార్తలకు స్వాగతం. ఈరోజు ఏసీటీ వార్తల్లోని ముఖ్యాంశాలు. కర్లపాలెం మండలంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం జరిగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తుమ్మలపల్లిలో ఇంటింటికి తెలుగుదేశం. ప్రపంచ స్థాయిలో సత్తా చాటిన రాహుల్. బాపట్లలో ఉత్సాహంగా స్వచ్ఛతే సేవ ర్యాలీ. కర్లపాలెం మండలంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం జరిగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తీర ప్రాంత గ్రామమైన తుమ్మలపల్లిలో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని శాసనమండలి సభ్యులు అన్న సతీష్ ప్రభాకర్ అన్నారు. కర్లపాలెం మండలం తుమ్మలపల్లిలో శుక్రవారం నిర్వహించే ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సముద్రపు ఆటుపోట్లతో సతమతమయ్యే తుమ్మలపల్లి గ్రామానికి అవసరమైన అన్ని సదుపాయాలను సమకూర్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అనంత్ సతీష్ తెలిపారు. గ్రామంలోని పలువురిని కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తక్షణం పరిష్కరించే సమస్యలపై దృష్టి సారిస్తానని అనంత్ సతీష్ తెలిపారు. కర్లపాలెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నక్కల వెంకటస్వామి, బాపట్ల మున్సిపల్ చైర్పర్సన్ తోట మల్లేశ్వరి, మార్కెట్ యార్డ్ చైర్మన్ పెనుమచ్చ ఆంజనేయరాజు, కర్లపాలెం మండల ఎంపీపీ అధ్యక్షురాలు మాడ వెంకటరత్నం, నీటి సంఘాల అధ్యక్షులు మల్లారపు శ్రీనివాసరావు, కర్లపాలెం సర్పంచ్ బొద్దుకూరి విజయ, ఎంపీటీసీ సుజాత, జెడ్పీటీసీ గుంపుల కన్నయ్య, పార్టీ నాయకులు తుమ్మల మోహన్, స్టాలిన్, దొప్పలపూడి రాజశేఖర్, బుల్లెట్ నాగరాజు, గణపారం సర్పంచ్ దనాలకోట లీలాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛతే సేవ బాపట్లలో పెద్ద ఎత్తున నిర్వహించారు. విద్యార్థిని, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వచ్ఛతే సేవ బాపట్ల పురపాలక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం పెద్ద ఎత్తున నిర్వహించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బాపట్ల పురపాలక సంఘం కార్యాలయం నుండి ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ వద్ద మానవహారం నిర్వహించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛతే సేవను విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పలువురు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు ఆరోగ్యవంతమైన సమాజాన్ని నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బాపట్ల మున్సిపల్ చైర్పర్సన్ తోడా మల్లేశ్వరి అన్నారు. పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తానికొండ దయాబాబు, మున్సిపల్ డిఈ సీతారామరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ లేళ్ల రాంబాబు, మున్సిపల్ ఏఈ హసీనా, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొనడం జరిగింది. శివ రిసార్ట్స్తో తనకు ఎటువంటి సంబంధము లేదని గుండెడ్డి శివ స్పష్టం చేశారు. గతంలో తాను రిసార్ట్స్కు అధినేతగా ఉన్నానని, తర్వాత దాన్ని వేరే వారికి అమ్మేయడం జరిగిందని వెల్లడించారు. శివ రిసార్ట్స్ అధినేత తాను కాదని గుండెడ్డి శివ తెలిపారు. శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 9వ తేదీన శివ రిసార్ట్స్ను వేరే వ్యక్తులకు అమ్మటం జరిగింది. తాజాగా శివ రిసార్ట్స్ తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. సొంత పార్టీలోనే తనపై ఈ విషయంలో కావాలనే కుట్ర జరిగిందని గుండెడ్డి శివ అన్నారు. అసలు రిసార్ట్స్లో ఏం జరిగిందో కూడా తెలియదని, తనను అన్యాయంగా కావాలని కుట్ర చేసి ఇలా అబాసు పాలు చేశారని గుండెడ్డి శివ అన్నారు. అమ్మేశారు స్వాధీనం, దాని మీద అంటే వాళ్ళ మన సంబంధం లేదు, నేను లేను వాస్తు. మొన్న కూడా ప్రోగ్రామ్ జరిగేటప్పుడు నేను ఊళ్ళో లేను. అదేనండి, ఇప్పుడు వాళ్ళు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా మనమేం భయపడము. స్వాధీనం ఇది మొత్తం అమ్మేసినట్టుగా, మొత్తం టోటల్గా మన సంబంధం లేదు. అసలు వెయిట్ లిఫ్టర్లకు ప్రభుత్వం నజరాలను ప్రకటించింది. ప్రపంచ స్థాయిలో వారి ప్రతిభను కొనియాడింది. పచ్చడి పథకాలను ఒడిసిపట్టిన తెలుగు యువకులు వాళ్ళు. బాపట్ల మండలం స్టూవర్ట్పురం ఇప్పుడు మురిసిపోతుంది. స్వర్ణ పథకాలతో మెరిసిపోతుంది. నిలువెత్తు ఆదర్శంగా నిలిచిన ఆ బరువెత్తు కుటుంబానికి జేజేలు పలుకుతుంది. ప్రపంచవ్యాప్తంగా జయహో రాహుల్ అంటుంది. కృషి పట్టుదల ఉంటే ఖచ్చితంగా అనుకున్నది సాధించవచ్చనే అక్షర సత్యాన్ని అక్షరాలు రుజువు చేశారు ఈ ఆణిముత్యాలు. ఎక్కడో మారుమూల ఉన్న స్టూవర్ట్పురం నుండి ఎన్నో దేశాలకు విస్తరించిన ఈ ఆణిముత్యాల క్రీడా నైపుణ్యంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. పచ్చడి పథకాలను ఒడిసిపట్టిన ఈ అన్నదమ్ముల కఠోరమైన శ్రమ ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఒక దశాబ్ద కాలంగా బరువెత్తటంలోనే ఈ కుటుంబం నిమగ్నమైపోయింది. తండ్రి రాగాల మదుకు ఉన్న బలమైన కోరికను, ఆశయాన్ని నెరవేర్చటంలో ఆ తనయులు నిత్యం చేస్తున్న సాధనే నేడు సొన్న పథకాలు సాధించేలా చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీరిద్దరి కృషిని, పట్టుదలను ప్రశంసించారు.
అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పథకాలు సాధించిన రాగాల వెంకట రాహుల్, వరుణ్లను ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున నగదు ప్రోత్సాహకాలు ప్రకటించారు. ఆస్ట్రేలియాలో ఇటీవల జరిగిన కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో గుంటూరు జిల్లా బాపట్ల మండలం స్టూవర్ట్పురం గ్రామానికి చెందిన అన్నదమ్ములు రాహుల్ 2, వరుణ్ 1 స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాహుల్కు 15 లక్షలు, వరుణ్కు 10 లక్షలు అందజేస్తున్నట్టు ప్రకటించారు. ఇదే విధంగా వరుణ్ తండ్రి రాగాల మధుకు 2 ఎకరాల స్థలాన్ని ఇచ్చేందుకు ముఖ్యమంత్రి సంసిద్ధత వ్యక్తం చేశారు. నా పేరు ఆర్వి రాహుల్. నేను ఇటీవల జరిగిన కామన్వెల్త్ ఛాంపియన్షిప్లో బంగారు పథకం సాధించాను, జూనియర్ అండ్ సీనియర్లో, అండ్ కామన్వెల్త్ రికార్డ్స్ చేశాను. అదే కాకుండా ఈ గోల్డ్ మెడల్ కొట్టడం వల్ల సీనియర్లో కామన్వెల్త్ గేమ్స్కి, ఏప్రిల్ జరిగే కామన్వెల్త్ గేమ్స్కి ఎంపిక అయ్యాను. దానికి నాకు చాలా ఆనందంగా ఉంది. రాత్రి నేను సీఎం గారిని కలిశాను. రాత్రి సీఎం గారు నాకు ఫుల్ సపోర్ట్ చేస్తానని చెప్పారు. బాగా ఫైనాన్షియల్ బాగానే సపోర్ట్ చేశారు. ఎట్లాగైనా 2020 దాకా ఫుల్ సపోర్ట్ చేసి నాకు ఎట్లాగైనా ఫైనాన్షియల్ కూడా ఫుల్ సపోర్ట్ చేసి ఎట్లాగైనా కాంపిటీషన్లో గోల్డ్ మెడల్ కొట్టేలా సాధిస్తానని చేసి సపోర్ట్ చేశారు. బాగా దాని గురించి బాగా ఆనందిస్తున్నాను. ఇలాగే ఇంకా మీద కూడా నాకు గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ చేస్తే ఎట్లాగైనా వచ్చే కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్ మెడల్ సాధిస్తామని ఆశిస్తున్నాను. నేను గుంటూరు డిస్ట్రిక్ట్ బాపట్ల మండలం స్టూవర్ట్పురం చెందినవాడిని. ఇటీవల జరిగిన కామన్వెల్త్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించాను. అలాగే ఇంకా ప్రభుత్వం మాకు సపోర్ట్ చేస్తే ఇంకా ముందు ఇంకా మెడల్ సాధిస్తాం. నాన్నగారి పేరు రాగాల మధు అండి. ఇంతకుముందు కబడ్డీ ప్లేయర్ వెయిట్ లిఫ్టింగ్ ఆయన వల్ల జాతి క్షేమత వల్ల ఆయన చెల్లారి పేరు అందుకే మా చేతి చేస్తున్నా. కుటుంబ ఛాంపియన్షిప్లో 3 బంగారు పతకాలు, 2 బెస్ట్ వెయిట్ లిఫ్టర్స్గా, ఇంటర్నేషనల్ బెస్ట్ వెయిట్ లిఫ్టర్స్గా పతకాలు సాధించుకొచ్చారు. అట్లాగనే రాగాల వరుణ్ మా 2 అబ్బాయి అండి, అతను కూడా గోల్డ్ మెడల్ సాధించడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఆ విషయం కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాము. రాకులకు అయ్యే ఖర్చులు కానీ ఎలాంటి ఏ విధమైన కోచింగ్ కానీ మొత్తం నేను భరిస్తాను, ఎప్పటికప్పుడు నాకు తెలియజేస్తూ ఉండండి అని చెప్పి సీఎం గారు హామీనిచ్చారు. మేము చాలా సంతోషపడుతున్నాం. మా గ్రామం నుండి, స్టూవర్ట్పురం గ్రామం నుండి ఈ స్థాయికి ఎదిగారా అని సీఎం గారు ఎంతో ఆనందంగా మా పిల్లలిద్దరినీ కౌగిలించుకొని వాళ్ళతో ఫోటోలు దిగి వాళ్ళకి మంచి ఆహ్లాదాన్ని, మంచి బూస్టింగ్ని, ఇంకా నేను మీరు పతాకాలు సాధిస్తే నేను ఇంకా మీకు ఎంత చేయూతనిస్తాను అని మాకు హామీని ఇవ్వటం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛ, సమానత్వం, సంక్షేమం ప్రాతిపదికలు. ప్రజలందరి భాగస్వామ్యంతో ప్రజాస్వామ్యం పరిడవిల్లాలి. ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛ, సమానత్వం, సంక్షేమం ప్రాతిపదికలు. రాజకీయ కోణంలో ప్రజాస్వామ్యం అంటే ప్రభుత్వంలో ప్రజలందరికీ భాగస్వామ్యం కల్పించటం. ఆర్థికంగా ప్రజాస్వామ్యం అంటే దోపిడీని నిషేధించటం. సామాజిక పరంగా ప్రజాస్వామ్యం అంటే కుల, మత, వర్గ, వర్ణ, లింగ వివక్షతల రూపుమాపటం. ప్రజాస్వామ్య దేశాల్లో పాలనాధికారం ప్రజలందరికీ, అన్ని వర్గాల వారికి చెంది ఉంటుంది. ప్రపంచ దేశాల్లో అధిక శాతం దేశాలలో ప్రజాస్వామ్యం ఉంది. మొత్తం 192 దేశాలకు గాను 123 దేశాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్నాయి. నార్వే, స్వీడన్, ఐస్లాండ్, డెన్మార్క్ వంటి 20 దేశాల ప్రజాస్వామ్యం 100కి 100 పాళ్ళు పరిడబిల్లుతోంది. భారతదేశం లాంటి 59 దేశాల్లో ప్రజాస్వామ్యం సంతృప్తికర స్థాయిలో ఉంది. మిగతా దేశాల్లో ప్రజాస్వామ్యం కొనారిల్లుతుంది. ప్రజల భాగస్వామ్యం, రాజకీయ సహనం, పారదర్శకత, ఆర్థిక స్వాతంత్రం, బహుళ పార్టీ వ్యవస్థ, పత్రికా స్వాతంత్రం, పౌరుల సాధికారత, మానవ హక్కులు వంటివి ప్రజాస్వామ్య పటిష్టతకు సూచికలు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్న పార్లమెంటరీన్లలో స్త్రీలు 22%గానే ఉన్నారు. మంత్రుల్లో 18% ఉన్నారు. ఇది ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం. జనాభాలో 50% ఉన్నప్పుడు పాలనలో కూడా వారి భాగస్వామ్యం అదే స్థాయిలో ఉండాలి. ఐక్యరాజ్య సమితి మొట్టమొదటిసారిగా 1997 సెప్టెంబర్ 15 ప్రజాస్వామ్య సూత్రాల ప్రకటనను విడుదల చేసింది. అందువల్ల ప్రతి ఏటా సెప్టెంబర్ 15 తేదీన అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవంగా పాటించాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది. అన్ని దేశాల్లో ప్రజాస్వామ్యం పరిడవిల్ల చేయడానికి, ప్రజాస్వామ్య పరిరక్షణకు, ప్రజల్లో అవగాహన పెంచడానికి ఈ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రజాస్వామ్య విధానం సుస్థిరత, భద్రత, ప్రగతి వంటి లక్ష్యాల సాధనకు దోహదపడుతుంది. ఆధునిక ప్రజాస్వామ్య దేశాల్లో అధిక భాగం పెట్టుబడిదారి స్వభావాన్ని కలిగి ఉన్నాయి. ఈ దేశాల్లో ప్రభుత్వాలు సంపన్న వర్గాల పట్ల సానుకూలత చూపుతాయి. దేశంలో ఆర్థిక సమానత్వం లేనప్పుడు ప్రజాస్వామ్యం విజయవంతం కాలేదు. సామాజిక సమానత్వం కూడా లేకపోయినట్లయితే కుల, మత, వర్గ వ్యత్యాసాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి.
ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛా సమానత్వం, సంక్షేమం ముఖ్య ప్రాతిపదికలు. రాజకీయ కోణంలో ప్రజాస్వామ్యం అంటే ప్రభుత్వంలో ప్రజలందరికీ భాగస్వామ్యం కల్పించటం. ఆర్థిక పరంగా ప్రజాస్వామ్యం అంటే దోపిడీ నిషేధించటం. సామాజిక పరంగా ప్రజాస్వామ్యం అంటే కుల, మత, వర్గ, వర్ణ విభేదాలు లేకుండా రూపుమాపటం. ప్రజాస్వామ్య దేశాల్లో పాలనాధికారం ప్రజలందరికీ కూడా అన్ని వర్గాల ప్రజలకు అందటం ఒక ముఖ్య ఉద్దేశం. ప్రపంచ దేశాలు చూసుకుంటే అధిక శాతం దేశాలు ఇప్పుడు ప్రజాస్వామ్యమే పరిడవిల్లుతుంది. ఎక్కడా కూడా ఈ కుల, మత, వర్గ, వర్ణ విభేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఉండేలా చేయటం ప్రజాస్వామ్య సూత్రాల్లో ఒక ప్రధానమైనదిగా చెప్పవచ్చు. అది ప్రజాస్వామ్య వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నప్పటికీ కూడా వాటిని సరిదిద్దే ప్రక్రియలో ప్రభుత్వాలు కూడా ఒక కృతనిశ్చయంతో పనిచేయాల్సిన అవసరం కూడా ఉంది. ప్రజాస్వామ్యం ఉన్న దేశాల్లో కూడా చాలా దేశాల్లో ఇవాళ ఈరోజు అనేక సంఘటనలు కూడా ఇంకా రూపుమాయిపోలేదు. చాలా సంఘటనలు ఇవాళ కంటి మీద కునుకులు లేకుండా చేసే సమస్యలు కూడా ఉన్నాయి. ప్రజాస్వామ్యం 100% పరిడవిల్లే దేశాల్లో కూడా చాలా సమస్యలు కూడా ఇప్పుడు ఉత్పన్నం అవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజాస్వామ్య దేశంలో ప్రజలందరికీ భాగస్వామ్యం కల్పించటం, ప్రజల ఐక్యత భావాన్ని చాటి చెప్పటం, వారి హక్కుల్ని ప్రభుత్వం ఏ విధంగా అమలు చేస్తుందనే విషయాల్ని కూడా వారికి తెలియజెప్పటం, ఇలా అన్ని రకాల ప్రజలంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నికైన ప్రభుత్వాలు వీళ్ళకి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు అందిస్తున్న సౌకర్యాలు ఎలా ఉన్నాయనే విషయాలు కూడా వారందరూ కూడా సంపూర్ణంగా అందించే ఒక మహత్తరమైన లక్ష్యాన్ని పాలకులు తీసుకోవాలి. ప్రపంచ స్థాయిలో బాపట్ల ప్రాంత యువకులు సత్తా చాటారు. కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో సత్తా చాటిన రాగాల వెంకట రాహుల్, రాగాల వరుణ్లను పలువురు అభినందించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏసీటీ స్టూడియోలో మా ప్రతినిధి భాష చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు ఇవి. నిలువెత్తు ఆదర్శం ఈ బరువెత్తు కుటుంబం. బాపట్ల మండలం స్టూవర్ట్పురం చెందిన ఇద్దరు ఆణిముత్యాలు ఇప్పుడు ప్రపంచ స్థాయిలో తమ సత్తాను చాటుకుంటున్నారు. కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో ఈ బాపట్ల మండలం స్టూవర్ట్పురం చెందిన ఈ ఇద్దరు ప్రపంచ స్థాయిలో గర్వపడేలా స్వర్ణ పతకాలు సాధించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీరిద్దరిని అభినందించి ఒక్కొక్కరికి దాదాపు ఇందులో రాగాల వెంకట రాహుల్కు 15 లక్షలు, అదేవిధంగా వరుణ్కు 10 లక్షలు, ఆయన తండ్రి రాగాల మధు గారికి దాదాపు 2 ఎకరాల పొలం ఇచ్చేటట్లుగా ప్రకటించారు. ప్రపంచ స్థాయిలో అబ్బురపడేలా గర్వపడేలా ఈ ఇద్దరు ఆణిముచ్చలు సాధిస్తున్న ఈ విజయం మీద ఏసీటీ వారికి ముందుగా శుభాకాంక్ష తెలియజేస్తుంది. ముందుగా రాగాల వెంకట రాహుల్ తన అనుభవాల్ని, అంటే ఈ ఇంత పథకం సాధించడం వెనుక ఉన్న కృషి ఎవరు, దీనికి స్ఫూర్తి ఎవరు అని దాని మీద వివరించడానికి ఇక్కడ స్టూడియోలో ఉన్నారు. ముందుగా రాహుల్, మీరు ఇంత స్థాయిలో ప్రపంచ స్థాయిలో గర్వపడేలా వాళ్ళు సాధించారు, దీనికి అసలు ఎవరు మీకు స్ఫూర్తి ఎవరు? మా ఫాదర్ సార్, దీనికి స్ఫూర్తి వచ్చేసి మా ఫాదరే సార్. గతంలో కూడా మా ఫాదర్ వెయిట్ లిఫ్టింగ్ కబడ్డీ ప్లేయర్ సార్, స్టేట్ 14 గోల్డ్ మెడల్ సాధించారు సార్ మా ఫాదర్. అలాగే వెయిట్ లిఫ్టింగ్ కూడా ఆల్ ఇండియా 3 ఇయర్స్ గోల్డ్ మెడల్ సాధించారు ఆల్ ఇండియా యూనివర్సిటీ నుంచి. అలాగే మా ఫాదర్ స్తోమత లేక మొత్తం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల నేషనల్ వరకే ఆడగలి అని చెప్పి, తర్వాత మేము పుట్టాక మా మీద తీర్చిదిద్ది ఎట్లాగైనా మేము ఇంటర్నేషనల్ ప్లేయర్ చేస్తారు మీకు మా పిల్లలని చెప్పి ఆయన మాతో గేమ్ చేయించారు సార్. మొట్టమొదటిసారి ఎక్కడ ఆడారు సార్? మొట్టమొదటిసారి నేను బ్యాంకాక్ ఆడాను సార్, థాయిలాండ్ ఆడాను సార్. ఫస్ట్ మీరు ఫస్ట్ ఇంటర్నేషనల్ సార్? అక్కడ ఏం సాధించారు? అక్కడ సార్ సిల్వర్ మెడల్ వచ్చింది సార్. అక్కడ తర్వాత గోల్డ్ సార్, సమో వెళ్ళాను సార్. సమో కంట్రీలో గోల్డ్ వచ్చింది సార్. దాదాపు 2011లో నా కెరీర్ స్టార్ట్ అయ్యాను. 2006లో నేను గేమ్ స్టార్ట్ చేశాను సార్. 2008లో నేను నేషనల్ మెడల్ కొట్టాను సార్. 2008 క్యాంప్ పార్టిసిపేషన్ చేశాను సార్. 2011 నుంచి ఈ ఇయర్ దాకా కంటిన్యూ క్యాంప్లో ఉన్నాను సార్. మనం కౌంట్ చేసుకుంటే మొత్తంలో నేను 30 ఇంటర్నేషనల్ టూర్స్ కంప్లీట్ చేశాను సార్ మొత్తం టోటల్గా. అంటే దీనికి మీ కోచ్గా వ్యవహరించింది ఎవరు మీకు బాగా సార్? కోచ్గా అంటే హైదరాబాద్ అయినప్పుడు పి మాణిక్యాల గారు కోచ్ మా కోచ్ సార్. ఎప్పుడైనా పంజాబ్ వెళ్ళినప్పుడు పంజాబ్లో అక్కడ విజయ్ శర్మ చీఫ్ కోచ్ ఉంటారు సార్, ఆయన అందులో ట్రైనింగ్ చేస్తాను సార్ నేను. ఎందుకు మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది వెయిట్ లిఫ్టర్ కావాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే ఫాదర్కి సార్ గోల్డ్ సార్ ఇంటర్నేషనల్ ఆడాలని చెప్పి ఆయన ఆడలేకపోయారు, అందుకని ఆయన అట్లాగైనా నా పిల్లలైన ఇంటర్నేషనల్ ప్లేయర్ చేయాలని చెప్పి మా ఆయనకి బాగా సపోర్ట్ చేస్తే మాకు సపోర్ట్ చేస్తే ఎట్లాగైనా
ఈ స్థాయిలో తీసుకొచ్చారు సార్. మొట్టమొదటిసారిగా మీరు ఆడుతున్నప్పుడు మీకు ఏమనిపించింది సార్? మొట్టమొదటిసారి మీరు చిన్నప్పుడు డిస్ట్రిక్ట్ మీట్ చేసినప్పుడు భయపడ్డాను సార్. నేను స్టేజ్ ఎక్కడే నేర్చాను సార్. నేనైతే మా ఫాదర్ అట్లాంటి భయపెడితే పల్లి లైఫ్లో పైకి రాలేము, ఇలాంటివి చాలా చేసి చేయాల్సి ఉంటుంది నువ్వు ఇలా చెప్పి సపోర్ట్ చేసి చేశాను సార్. అప్పుడు సార్ భయపడ్డాను. దాని తర్వాత బాగా మీకు 2011లో కెరీర్ స్టార్ట్ అయింది. అవును సార్. దాని తర్వాత ఇప్పుడు 2017. అవును సార్. ఈ మధ్యలో ఇంకెక్కడ మీరు ఆడారు మీరు సార్? ఈ మధ్యలో దాదాపు నేను 35 కంట్రీస్ తిరిగాను సార్. 35 కంట్రీస్ వెళ్ళిన ప్రతి దగ్గర గోల్డ్ మెడల్స్ సంపాదించిన వచ్చాను సార్. 2-3 కాంపిటీషన్లు అంటే సీనియర్ కాంపిటీషన్స్లో 4th ప్లేస్ 6th ప్లేస్ అట్లా వచ్చాను సార్. అది ఉజ్బెకిస్తాన్లో సార్, కజకిస్తాన్ ఉజ్బెకిస్తాన్లో 4th ప్లేస్ వరల్డ్ ఛాంపియన్షిప్లో 4th ప్లేస్ 6th ప్లేస్లో ఉన్నాను సార్. ఇప్పుడు 2011 నుంచి 2017 తర్వాత చూసుకుంటే 2017 ఇదే రికార్డు అంతే కదా? రికార్డ్ సార్. అంటే ఎన్ని దేశాలు పాల్గొన్నాయి మొత్తం కూడా మీకు ఆస్ట్రేలియా జరిగిన ఈ పోటీలో మొత్తం? ఆస్ట్రేలియా జరిగిన పోటీలో మినిమం 100 కంట్రీస్ పాల్గొన్నట్టున్నాయి సార్. 100 కంట్రీలు అంటే 100 దేశాలు పాల్గొన్నప్పుడు అంటే నేను విజయం సాధించగలనేది మీకు నమ్మకం ఏర్పడిందా సార్? నమ్మకం 2 ఇయర్స్ నుంచి నా గోల్ సార్ ఈ కాంపిటీషన్లో గోల్డ్ మెడల్ సాధించాలని. 2 ఇయర్స్ నుంచి ఈ కాంపిటీషన్ కోసం నేను మా తమ్ముడు బాగా డిస్కషన్ చేసుకున్నాను సార్. మమ్మీ హెల్త్ బాగా సార్, మేము ఎస్పైర్ అయినప్పటి నుంచి సార్ మేము అనుకున్నాం సార్ ఏదైనా చేసినా మా మమ్మీకి అంకితం చేయాలని చెప్పి అప్పటి నుంచి మేము టార్గెట్ పెట్టుకున్నాం సార్. 2 ఇయర్స్ బ్యాకే ఎట్లాగైనా ఈ కాంపిటీషన్లో రికార్డ్స్ పెట్టి అందరికన్నా కొత్త సృష్టిస్తామని చెప్పి ఆలోచించుకొని వెళ్ళాను సార్. నేను కాంపిటీషన్ మీ అమ్మగారి ప్రోత్సాహం ఎట్లా ఉండదు మీకు సార్? మా అమ్మగారి ప్రోత్సాహం ఫుల్ సపోర్ట్ సార్, ఫ్యామిలీ నుంచి నో అబ్జెక్షన్ సార్, ఫుల్ సపోర్ట్ సార్. ఎంతైనా అలాగే చేయగానే అంత చేసేవాళ్ళు సార్ సపోర్ట్ నా ఫ్యామిలీ నుంచి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి వెయిట్ లిఫ్టర్లుగా అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరెవరు బాగా సార్? మీతో పాటు ఎవరు వచ్చిన ఉన్నారా? మాతో పాటు వచ్చిన సార్ ఇప్పుడైతే ఎవరు లేరు సార్. బిఫోర్ ఇయర్స్ తెలంగాణ నుంచి అంటే 2 తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఒక అబ్బాయి ఉండేవాళ్ళు సార్, కృష్ణప్రసాద్ అని మన ప్రకాశ్ నేర్చుకు అబ్బాయి ఒక అబ్బాయి ఉండేవాళ్ళు సార్. వీళ్ళిద్దరు సార్ మనకి వాళ్ళిద్దరు ఏ విధంగా ఎట్లా ఉన్నాయి? వాళ్ళు బాగానే ఉండేవాళ్ళు సార్. చైతన్యాన్ అబ్బాయి ఇప్పుడు ఇన్స్పెక్టర్ చేస్తున్నారు సార్ ఇన్కమ్ ట్యాక్స్లో. ఆ కృష్ణాన్ అబ్బాయికి ఇంజురీ అయింది సార్, షోల్డర్ ఇంజురీ, గేమ్ చేయట్లేదు సార్, జాబ్ కూడా జాబ్ ట్రైల్స్లో ఉన్నారు సార్. అంటే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే మీ ఇద్దరే ఎక్కువగా ఇద్దరే మీరు ప్రధానంగా. ఇంకా మీ ఎయిమ్ ఏంటి ఇంకా ముందు ముందు? సార్ నా ఎయిమ్ అంటే సార్ ఒలింపిక్స్ సార్. ఒలింపిక్స్ సార్. ఇప్పుడు ఎక్కడ సెలెక్ట్ అవుతున్నారు ఇప్పుడు? సార్ ఇప్పుడు నేను గోల్డ్ కోస్ట్ వెళ్తున్నాను సార్, సేమ్ ఇండియన్ కంట్రీ. మన జరిగిన కాన్వెంట్ ఛాంపియన్షిప్లో నేను గోల్డ్ మెడల్ కొట్టడం వల్ల సీనియర్లో దానికి ఎలిజిబుల్ అయ్యాను సార్. అంటే ఇండివిజువల్ బర్త్ సార్, కంట్రీతో సంబంధం లేకుండా డైరెక్ట్ సెలెక్షన్ నాకు ఇచ్చారు సార్ కాన్వెంట్ గేమ్స్కి. అది ఏప్రిల్లో జరుగుతుంది సార్ గోల్డ్ కోస్ట్లో. దాంట్లో దానికి టార్గెట్లో ఉన్నాను సార్ ఇప్పుడు అంతా. అంటే చిన్నప్పటి నుంచి మీకు ఏమైనా దీని మీద ఇంట్రెస్ట్? అంటే చిన్నప్పుడు 6 ఇయర్స్ నుంచే ఇంట్రెస్ట్ సార్. అంటే ఫాదర్ అప్పటి నుంచే నాకు మోటివేట్ చేసేది సార్, మొత్తం అంటే ఎట్లాగైనా గేమ్ మీద ఇంట్రెస్ట్ పెరిగినా చేసేది సార్ మా ఫాదర్, కాబట్టి ఇంట్రెస్ట్ సార్ బాగా గేమ్ చేయాలి. ఇప్పుడు గోల్డ్ కోస్ట్ సేమ్ ఇండియన్ కంట్రీలో జరుగుతున్నాయి. ఇప్పుడు దాంట్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధిస్తారని గట్టి నమ్మకం ఉందా? నమ్మకం ఉంది సార్ ఖచ్చితంగా. ఎట్లా చెప్తున్నారు సార్? అంటే ఇప్పుడు కష్టపడి ఇప్పుడు చేసినంత చేస్తే నాకు మెల్లొచ్చు సార్, కానీ ఇంకా ఎక్కువ చేసి ఇంకా రికార్డ్ ఇంప్రూవ్ చేయాలి నాకు కోరిక సార్. చేస్తాను సార్, కానీ కష్టపడి సాధిస్తాను గోల్డ్ మెడల్ సార్. దీనికి ఎట్లా మీరు ఏ విధంగా మీరు కోచింగ్ తీసుకున్నారు ఇప్పుడు సార్? కోచింగ్ సార్ ఫర్ డే వచ్చి 8 అవర్స్ తీసుకున్నాను సార్ కోచింగ్. నేను మార్నింగ్ 6 to 8 సార్, అండ్ 11 to 1 సార్, అండ్ ఈవినింగ్ వచ్చేసి 5 to 8 అవర్స్, 8:30 దాకా ట్రైనింగ్ తీసుకుంటాను సార్. ఇప్పుడు మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు, ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు? సార్ చంద్రబాబు నాయుడు గారిని కలిశాను సార్ నేను ఈవినింగ్. ఇన్ని రోజులు గుర్తింపు లేదు అనుకుని బాధపడతా ఉన్నాను సార్, నేను ఇంట్రెస్ట్ మెల్లకుంటున్నా. నిన్న సాయంత్రం అన్న సతీశ్వరన్ గారు ఎమ్మెల్సీ గారు సపోర్ట్ చేశారు సార్ కొద్దిగా బాగా మాకు. ఆయన ద్వారా మేము వెళ్ళాము సార్ అక్కడికి. నాకు ఫైనాన్షియలీ కానీ మా ల్యాండ్ కానీ ఇల్లు కట్టడం కానీ బాగా సపోర్ట్ చేస్తా అని చెప్పారు సార్. సతీశ్వరన్ గారు కొంచెం బాగా చెప్పారు సార్, సీఎం గారికి ఇల్లు లేదు, కొంచెం ఆర్థికంగా బాగా పూర్ అని. అలాగే సార్ మా ఫాదర్ అండ్ మదర్ ఉన్న ఆస్తులే నమ్ముకొని మా కోసం చాలా మొత్తం ఫైనాన్షియల్ చాలా ఖర్చు పెట్టారు సార్, అప్లై అయిపోయాం సార్ మేము. కాబట్టి అన్నగారు చెప్పారు సార్, అన్న సతీశ్వరన్ గారు ఎమ్మెల్సీ గారు నాన్నలు కొంచెం సీఎం గారు కొంచెం ఫైనాన్షియల్ ల్యాండ్ కూడా ఎలెక్ట్ చేశారు సార్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఉంది మీకు సపోర్ట్? తెలంగాణ రాష్ట్రం నుంచి ఇంకా ఏం తెలియలేదు సార్. ఇంకా సపోర్ట్ వచ్చిందని చెప్పారు మీరు? అవును సార్. తర్వాత ఏమైంది తర్వాత? తర్వాత ఇంకా ఏం చెప్పలేదు సార్, అంటే చేస్తామని చెప్పారు. ఇంతవరకు అయితే మెసేజ్ ఏమి రాలేదు సార్ మనకైతే. ఇప్పుడు దాకా రాలేదు సార్. ఇంకా ప్రధానంగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన దాంట్లో మీకేమనిపించింది ఈ విధంగా నేను సార్ మీకు ఇంత బ్యాక్ బోన్ గా ఉండి మీకు కావాల్సిన సహకారం అందిస్తాను చెప్పి చెప్పారు, మీకేమనిపిస్తుంది ఇప్పుడు సార్? అలా సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా సార్ ఎట్టగైనా ఈ కాన్వెల్త్ గేమ్స్ అండ్ వచ్చే ఏషియన్ గేమ్స్ ఉన్నాయి సార్. డిసెంబర్ 2018 ఏషియన్ గేమ్స్ ఉన్నాయి సార్. ఏషియన్ గేమ్స్లో దాదాపు కొన్ని సంవత్సరాల క్రితం మెడల్ వచ్చింది సార్, 1982లో మెడల్ వచ్చింది సార్. ఇన్ని సంవత్సరాలకు 82 అప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలకు ఒక మెడల్ లేదు సార్ ఏషియన్ గేమ్స్లో వెయిట్ లిఫ్టింగ్లో. అందులో ఎట్లాగైనా మెడల్ సాధిస్తాని కోరుకుంటున్నాను సార్ నేను. ఇప్పుడు ఈ ప్రాంతంలో వెయిట్ లిఫ్టింగ్ అకాడమీ పెట్టాలని ఆలోచన ఉంది సార్, ఖచ్చితంగా. దానికి అడిగారా మీరు సీఎం? అడిగాను సార్, సీఎం అది కూడా ఇస్తాము చేస్తాం ఎట్లాగైనా చేస్తామని చెప్పారు సార్. దాని గురించి కూడా అడుగుతున్నారు సార్, అది కూడా చేసేలా ఉన్నారు సార్. సీఎం గారు చెప్పారు సార్, దాని గురించి కూడా చెప్పారు.
ఇప్పుడు ఇంత మీ దాదాపు ఈ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో గోల్డ్ మెడల్ వచ్చిన తర్వాత ఎట్లా అనిపించింది నీకు చూడంగానే అసలు గోల్డ్ మెడల్ వస్తుంది? సార్, నేను 2 ఇయర్స్ బ్యాక్కే మొత్తంలో అంటే అర్థం అనుకున్నాను సార్, తగిన గోల్డ్ మెడల్ కొట్టాలి అని చెప్పి. అదే కాకుండా ప్రత్యేకంగా ఇద్దరు అన్నదమ్ములు వెళ్ళి ఒకే రోజులో మెడల్ కొట్టడం చాలా ఆనందంగా ఉంది సార్ నాకు. తమ్ముడు కాంపిటీషన్ వచ్చేసి మార్నింగ్ 10:00 అయింది సార్, నేను వెళ్ళి చేపించలేకపోయాను సార్. కానీ తమ్ముడు గోల్డ్ మెడల్ కూడా చాలా ఆనందపడ్డాను సార్. అండ్ మా తమ్ముడు నాకు కూడా సార్ ఈవినింగ్ 8:00 నా కాంపిటీషన్ అయింది సార్. నేను గోల్డ్ మెడల్ కొట్టడానికి చాలా ఆనందంగా ఉంది సార్ అప్పుడు. నేను ఫస్ట్ న్యూస్ ఎవరికి చెప్పారు ఆ వార్త అంటే మీకు ఇట్లా గోల్డ్ మెడల్ వచ్చిందని విషయం? సార్, ఫస్ట్ న్యూస్ డాడీకే చెప్పాను సార్. కొంచెం ఏమన్నా డాడీ ఎట్లా మంచుకున్నారు మీ సార్? అంటే లైవ్ ఇచ్చారు సార్ యూట్యూబ్లో, డాడీ ఫాదర్ చూస్తూనే ఉన్నారు సార్. చాలా ఆనందంగా పడ్డారు సార్ ఫాదర్, కన్నీటి పెట్టుకున్నారు సార్. ఇవి కార్నర్ గేమ్స్ ఆడుతున్నానని చెప్పి మీ కోచ్ చెప్పారా? కోచ్ చెప్పారు, ఆయన కూడా బాగా హ్యాపీ ఫీల్ అయ్యారు సార్. ఇప్పుడు వరుణ్ గారు, మీరు ఇప్పుడు ప్రపంచంలోనే ఇది ఒక అరుదైన వింత, ఇది ఎట్లా అంటే ఒకే వేదిక మీద అన్నదమ్ములు ఇద్దరు పాల్గొనటం ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఇంకా ఏంటంటే మీరు ఇద్దరు కూడా ఈ పసిడి పథకాలు ఒడిసి పట్టడం అనేది ఒక సూపర్ అయినా అని చెప్పేసి మీరేమంటారు దాన్ని? నేను ఫస్టే అనుకున్నాను సార్, ఫస్ట్ అన్నయ్య మెడల్ వస్తుంది అట్లే నేను కూడా మెడల్ తెచ్చుకోవాలి, నేను మెడల్ తెచ్చుకోకపోతే అన్న డిసప్పాయింట్ అవుతాడు అన్న కాంపిటీషన్ పాడైద్ది అనుకుని అట్లే నేను కూడా ట్రై చేసి గోల్డ్ మెడల్ తెచ్చుకున్నాను. అందులో ఇద్దరికి గోల్డ్ మెడల్ రావాలంటే రూమ్కి రావడం చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది నేను. ముందుగా డాడీ ఫోన్ చేసి తర్వాత కోచ్ ఫోన్ చేసి అందరికి, ఫ్రెండ్స్కి అందరికీ, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి చెప్పాం, అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఇద్దరికి గోల్డ్ మెడల్ రావడం అని. అన్నయ్య కోసమేనా లేకపోతే మీ డాడీ కోసమా? ఇద్దరి కోసం. ఫస్ట్ మీకు ఎవరు, మీకు అన్నయ్య అయినా స్ఫూర్తి మీకు? ఫస్ట్ డాడీ ఉండేవాళ్ళు, తర్వాత అన్నయ్యని తీసుకున్నాను. ఇంకా మీదేంది మీ ఆలోచన అంటే ఇంకా ముందు ముందు 2022 కామన్వెల్త్ గేమ్స్ ఆడాలి మాకు, కామన్వెల్త్ ఆడాలి. ఎట్లా ఉంది ఇప్పుడు మీకు మీ అన్నదమ్ముళ్ళు కలిసి దేశాలు విదేశాలు పాల్గొనటం, అక్కడ పోటీలు పాల్గొనటం, అసలు మీకు ఏమనిపిస్తుంది? అసలు చాలా ఆనందంగా ఉంది, చాలామంది కూడా చూసి మీ ఇద్దరు ఫ్రెండ్స్ అని అడుగుతారు. కానీ మీ ఇద్దరం బ్రదర్స్, 4 ఇయర్స్ గ్యాప్ ఉంది మిడిల్లో, కానీ ఇద్దరు ఫ్రెండ్స్లా ఉంటారు మీరు అని చాలా కంట్రీస్ అడిగాయి, చాలా ఇండియన్స్ కూడా చాలా మంది అడిగారు. ఇప్పుడు ప్రధానంగా మీ కుటుంబంలో మీ నాన్న, మీ నాన్నగారు, తర్వాత మీ చెల్లెలు కూడా ఆమెంటి, ఆమె బయట చెప్పండి కొంచెం సార్. ఆమె నేషనల్ 4 నేషనల్స్ పార్టిసిపేషన్ చేశాను సార్, కబడ్డీ కూడా నేషనల్స్ పార్టిసిపేషన్ చేశాను సార్. కొంచెం లేడీ కొంచెం మాకు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల తను గేమ్ ఆపేసి ఎడ్యుకేషన్ చేస్తాను సార్. నా పేరు రాగాల మధుప్రియ సార్. మధుప్రియ అంటే దాదాపు ఓవరాల్గా మీ కుటుంబంలో మొత్తం కూడా మీ ఫాదర్ రాగాల మధు, తర్వాత రాగాల వెంకట రాహులు, రాగాల వరుణ్, రాగాల మధుప్రియ. ఓకే, ఇంకా ఈ 2018 ఏషియన్ గేమ్స్కి మీరంతా ఇద్దరు హాజరు కావాలన్నది, దాంట్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా గోల్డ్ మెడల్ కొట్టడానికి మీ లక్ష్యం? అవును సార్. దీనికి ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దీన్ని మీరు స్ఫూర్తిగా తీసుకొని వెళ్ళాలని ఒక ఆలోచన. స్టువర్ట్పురం గ్రామం ఇప్పుడు మురిసిపోతుంది, బంగారు పథకాలతో మెరిసిపోతుంది ఈ గ్రామం. ఇక్కడ ఇద్దరు ఆణిముత్యాలు, ఈ గ్రామానికి చెందిన స్టువర్ట్పురం చెందిన ఇద్దరు ఆణిముత్యాలు ఇవాళ ప్రపంచ స్థాయిలో మొత్తం గర్వపడేలా వీళ్ళు సాధిస్తున్న దీని మీద అనేక మంది ప్రముఖులు దాదాపు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీరి ప్రతిభను గుర్తించి అవసరమైన మేర సహకారం అందిస్తానని చెప్పేసి చెప్పారు. 2018 ఏషియన్ గేమ్స్లో హాజరయ్యేందుకు ఇటు రాగాల వెంకట రాహుల్, అదేవిధంగా రాగాల వరుణ్లు సిద్ధమవుతున్నారు. వారికి ఏషిడి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు మరిన్ని ఉన్నత శిఖరం అధిరోహించాలని చెప్పి ఈ సందర్భం ఏషిటి కోరుకుంటుంది. మరోసారి రాగాల వెంకట రాహుల్కు, అదేవిధంగా రాగాల వరుణ్కు ఏషిటి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం చెప్తుంది. ఎక్కుత్తొలిమెట్టు కొండను కొట్టు ఢీకొట్టు గట్టిగా పట్టే నూపట్టు గమ్యం చేరేట్టు. ఏసీటీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తుమ్మలపల్లిలో ఇంటింటికి తెలుగుదేశం, ప్రపంచ స్థాయిలో సత్తా చాటిన రాహుల్, బాపట్లలో ఉత్సాహంగా స్వచ్ఛతే సేవ ర్యాలీ. ఏసీటీ వార్తల సమాప్తం, మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.